Praise the Lord. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయమే దేవుని యొక్క వాక్యముతో నిన్ను నిద్రను లేపాలన్నదే ఆయన ప్రగాఢ కోరిక. కనుక ఈరోజు యొక్క దేవుని యొక్క వాక్యం తీతు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం ఈ విధముగా చెప్పబడుతుంది. అపొస్తలుడైన పౌలు తన శిష్యుడైనటువంటి తీతుకి, ఒక ఆధ్యాత్మిక కుమారుడైన తీతుకి ఈ విషయం చెప్తున్నాడు. దేవునికి మనమందరం ఆధ్యాత్మిక బిడ్డలం. మనతో దేవుడు మాట్లాడుతాడు. ఈ మాట దేవుని బిడ్డ, దేవుడు నీతో ఈ మాట చెప్తున్నాడు. నీవు ఏమి చేయాలని చెప్తున్నాడంటే, సత్క్రియలు చేయుట, సత్క్రియలను శ్రద్ధగా చేయుట. మంచి క్రియలను శ్రద్ధగా చేయాలంట. ఏదో చేస్తున్నాం అనుకుంటే కాదు, మంచి మనస్సుతో చేయాలి. ఇది దేవునికి చేస్తున్నానని చేయాలి. దానం దేవునికి చేస్తానని చేయాలి. పేదలకి అప్పు పెట్టివాడంట దేవునికి అప్పు పెట్టివాడు అంటున్నాడు దేవుడు. కొన్ని మంచి కార్యాలు ఉన్నాయి, కానీ దానికి అనౌన్స్మెంట్ ఎక్కువ ఉంటుంది. మరొక చోట ఈ విధంగా చెప్తున్నాడు దేవుడు, నీకు మరలా దాన్ని ప్రతిఫలం ఇచ్చేవారికి నువ్వు చేయటం వల్ల నీకు ఉపయోగం ఏముంది? యేసుప్రభు చెప్తున్నాడు ఆ మాట. వారికి కాదు, పేద ప్రజలు ఉన్నారు. క్రిస్మస్ వచ్చిందనుకోండి, మీరు వారికి గార్లు పంపుతారు, వారు మీకేం పూర్లు పంపుతారు. క్రిస్మస్ అయిపోయి ఒక్క పేదవాడిని నీ ఇంటికి పిలిచి కడుపార భోజనం పెట్టావు ఎప్పుడన్నాను? అమ్మో మేము ఇల్లు అలుపుకున్నాం, ఇల్లు కడుక్కున్నాం, వాళ్ళు వస్తే ఎక్కడన్నా మళ్ళీ ఆ చెడిపోయిన బట్టలు వాసన అంతా బాగుంది, దేవునికి నైవేద్యం సరిగ్గా వెళ్ళదు, ఇలాంటి ఆలోచన ఒక్క వ్యక్తికి, ఒక్క వ్యక్తికి. ఆ రోజున ఒక బెగ్గర్ని తీసుకొచ్చి ఒక్క వ్యక్తికి కడుపార భోజనం పెట్టావా? ఇవే నేర్చుకోమంటున్నాడు దేవుడు. ధనవంతుడు ధనవంతుడికే పెడుతున్నాడు అంటాడు, కానీ పేదవాడు ఉన్నాడు కదా. అక్కడ యేసు ప్రభు వారు కూడా ఒకరోజు నా విషయం చెప్పాడు, నేను ఎప్పుడూ ఉండను కదా, ఆవిడ చేసింది న్యాయమే అంటాడు. అత్తరపుట్టి పగలు కొట్టినప్పుడు హల్లెలూయా. పేదలు ఎప్పుడు ఉంటారు, వాళ్ళు చేయండి, నేనుండను. కనుక దేవుని రాకడ సమీపంలో ఉన్నాం, దేవుని రాకడ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైనను ఆ ఉపదేశము, ఆయన కుమారుడును, ఆయన కుమార్తెవు దాన ధర్మములు చేయినప్పుడు నీ మనస్సు ఎలా ఉందో వెధవ పొద్దున్నే తగలాడ్డాడు అంటూ నువ్వు ఎంత ఇద్దె సుఖమేముంది? చేసే ఉద్దేశం లేకపోయినా చెయ్యి కాళ్ళు లేదు, పైకి వెళ్ళరా. ఇవన్నీ డొంక తిరిగిన మాటలంటారు. హృదయ శుద్ధి కలిగి ఒక పేదవాడికి దానం శ్రద్ధగా చేయమంటాడు అన్నాడు. సత్క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు కొన్ని ఉన్నాయి తెలుసా. తల్లిదండ్రులను లేని పిల్లలను, అంటే అనాథులను, భర్త లేనటువంటి విధవరాళ్ళను, వారిని మీరు చూడండి. వారిది ఉంటే కలుపుకోవాలని చూసుకోవద్దు, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళ తరఫున మీరు పోరాడండి. ఇదే సత్క్రియ. ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు, రే దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒక్క సత్క్రియ, వన్ డే, పండగ రోజుల్లో నువ్వైతే ఎంతో
నిజానికి ఆ రోజున చాలా ఫుడ్ వేస్ట్ అయిపోద్ది అసలు తినరు అన్ని కర్రీస్ వండుకుంటారుగా తినలేరు కనుక అవన్నీ పెంటపాలైపోతున్నాయి ఈ రోజు ఒక్క పేదవాడిని నీకు ఎంత తృప్తిగుంటా తెలుసా నీ ఇంట్లో తీసుకొచ్చి చక్కడి భోజనం పెట్టు అతడు నిండారుగా అతడు హిందువా ముస్లిమో క్రైస్తవుడో చూడకో మా క్రైస్తవులని పెట్టుకుంటాం అనుకోవద్దు హిందూ హిందూకే పెట్టుకుంటాను అనుకోవద్దు ముస్లిం ముస్లిం ఇదొకటి మళ్ళీ నీ పేదవాడు హల్లెలూయా హల్లెలూయా వాడి చక్కటి భోజనం పెట్టండి దేవుని ఆశీర్వదిస్తాడు నీ పిల్లలు ఆశీర్వదిస్తాడు ఏమంటున్నాడు తెలుసా నేర్చుకొనవలెను మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తం అవసరతను బట్టి సమయోచితముగా అవసరాన్ని బట్టి సమయోచితం అంటే చెప్తున్నాను కొంత అడుక్కుని వాళ్ళు కూడా దొంగలు ఉన్నారు చేతులు కొట్రాసి ఎర్రెక్కేసుకుని కుష్టి వ్యాధులాగా అడుక్కుని వాళ్ళు ఉన్నారు అప్పుడు వరకు బాగా నడుతాడు ఆ కుట్టుకాలోడు ఎలా నడుతాడో అలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉంటారు చేయిలు ఇలా మెల్లి తిప్పేసుకుని ఇలా కూర్చుంటారు ఒక చేయ కనపడుతూ ఉంటుంది వాడు కేవలం నటన నిజముగా ఎవరికి ఇవ్వాలో వాడికి ఇవ్వాలి ధర్మం కూడా అందరికీ చేయడం కూడా ఉపయోగం కాదు సమయోచితమైన జ్ఞానమును ఉపయోగించి వాడికి ధర్మం చేయాలి అట్టి ధర్మం దేవుడికి చాలా గొప్ప ఇష్టం ఇట్టి కృపగల దేవుడు అటువంటి దయా హృదయాన్ని సత్క్రియలు చేసే మంచి హృదయాన్ని మన ప్రభువైన యేసు మీ అందరికీ దయచేయునుగాక నాకును దయచేయునుగాక యేసు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్.